అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం ఎస్ఐ తులసిరామ్ ను సస్పెండ్ చేశారు. ఈ నెల 15న మండలమ్మపేటకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ లో మృతి చెందడంతో ఎస్ఐ తులసిరామ్ ను సస్పెండ్ చేశారు. ఏలూరు రేంజ్ డిఐజీ పాల్రాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ఆవరణలో వచ్చాడనే నెపంతో శ్రీనివాస్ ను పాస్టర్ తనయుడు చిన్నబాబు చితకబాదాడు. శ్రీనివాస్ ను తీవ్రంగా కొట్టి ద్రాక్షారామం పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల అదుపులో ఉండగా ఆరోగ్యం క్షీణించి శ్రీనివాస్ మరణించాడు. శ్రీనివాస్ మృతికి చర్చి పాస్టర్ కుమారుడు చిన్నబాబే కారణమంటున్న ఆందోళనకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ మృతదేహంతో పాస్టర్ ఇంటి ముందు ఆందోళన చేశారు. దీంతో ఈ ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ద్రాక్షారామం ఎస్ఐ తులసిరామ్ ను సస్పెన్షన్ చేశారు ఏలూరు రేంజ్ డిఐజీ పాల్రాజ్. రైట్ ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్ప స్వామి, ఏదైతే విధులలో నిర్లక్ష్యం వహించడంతో పాటు ఒక వ్యక్తికి మృతికి పరోక్షంగా కారణమైనటువంటి రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం సంబంధించి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తులసిరామును ఈరోజు ఏలూరు రేంజ్ డిఐజీ పాలరాజు సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ నెల 15వ తేదీన ఏదైతే ఒక యువకుడికి సంబంధించి కూడా సచ్చి విషయంలో ఒక తగాదం నెలకొనడం కూడా జరిగింది. సచ్చి విషయంలో లోపలికి అనుమతి లేకుండా వచ్చాడు. అదేవిధంగా సచ్చికి సంబంధించి కూడా ఆ అంశాలకు సంబంధించి ఒక వ్యక్తికి పోలీసులను అప్పగించడం కూడా జరిగింది. అప్పగించిన నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు చితకబాది కస్టడీలో పెట్టడం కూడా జరిగింది. ఆ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మృతిని బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఏదైతే రామచంద్రాపురం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిసర స్థానికులు ఉన్నటువంటి కొంతమంది పోలీస్ స్టేషన్ ఎదుటి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. దీని నేపథ్యంలో ద్రాక్షారం ఎస్ఐ తులసిరామును సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డిఐజీ పాలరాజు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పరోక్షంగా నాతి పుజ్య అనే నాతి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దీనికి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఏదైతే విధులలో నిర్లక్ష్యం వహించడంతో పాటు దీనికి సంబంధించి కూడా ఏదైతే మృతుడి కారణమైనటువంటి బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ద్రాక్షారామం ఎస్ఐ తులసిరామ్ను ఏలూరు రేంజ్ డిఐజీ పాలరాజు సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైట్ అయ్యప్ప స్వామి.